కళాకారులు అంటే అంతే. ఇది ఇంత జరిగిన దారుణంగా జరిగిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం ఉన్న మా కళాకారుల వృత్తి ఏంటంటే దయచేసి కళాకారులను పార్టీలో కలపకండి. ఒకటే తొలి వెలుగు ఛానల్ ద్వారా ఒకటే సవాల్ విసురుతున్నా మిత్రులారా, మీరు ఆలోచించండి. మా కళాకారులకు ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. నేను ఒకటే చెప్తాను, నరేంద్ర మోడీ మా మామగారు, సోనియమ్మ సుట్టం కాదు, అలా అని కేసీఆర్ మాకు శత్రువు కాదు. ఎవరు తప్పు చేస్తారు మేడం, వాళ్ళని ప్రశ్నించడం మా కళాకారుల వృత్తి మేడం. దాని తప్ప మాకు ఎటువంటి రాజకీయం అనేది తెలియదు. మేము కళాకారులు తప్ప మాకు ఎటువంటి. ఓకే, సూపర్, చాలా బాగుంది లక్ష్మణ్ గారు. మీ పాటలు నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయో, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అలానే ప్రభుత్వాలు కూడా వాళ్ళ పాలన ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఇంకా ఎంత చైతన్యం రావాలనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పాట రూపంలో ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఫైనల్గా మీ బాధని మరోసారి వ్యక్తపరుస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, వాళ్ళ పాలన ఎండగడుతూ ఒక్క రెండు లైన్లు మరొక పాట పాడతారా మా కోసం? యుద్ధం మొదలే ఉంది యుద్ధమనేలన, ఇక తెలంగాణ యుద్ధం మొదలవుతుంది మేడం. యుద్ధం మొదలైతుంది యుద్ధమనేలన, అరసిద్ధంగా మన్నది ఈ తెలంగాణలోనా. ఎందుకోసం అంటే మేడం, యుద్ధం కావాలి. ఈ తెలంగాణలో యుద్ధం అయితేనే మరి బంగారు తెలంగాణ, మనం అనుకున్న తెలంగాణ సాధించుకుంటాం. లేకపోతే మనకు తెలంగాణ రాదు మేడం. మనం అనుకున్న తెలంగాణ కాదు మేడం. ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులారా, మీ ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి. నేను నిజం చెప్తున్నా, ప్రశ్నించడం మీరు నేర్చుకోండి. ముందుగా మా నిర్మల్ జిల్లా నియోజకవర్గాలకు, మా నిర్మల్ జిల్లా ప్రజలకు, నిరుద్యోగులకు, యువకులకు ఒకటే మాట అడుగుతున్నాను, దయచేసి ప్రశ్నించడం మీరు స్టార్ట్ చేయండి. ఇంతకు ముందే చెప్పాను, FB ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ప్రతి దాని ద్వారా మీరు ప్రశ్నించండి ప్రభుత్వానికి. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి 2 నిమిషాలు పట్టదు. 5 సంవత్సరాలలోపు తర్వాత మన దగ్గరనే వస్తాడు నాకు ఓటే అని. అప్పుడు ఓటు ద్వారా మీరు ఆయుధం చెప్తూ ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించే తత్వం ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ జాడ లక్ష్మణ్ గారు.